అస్మద్ గురుభ్యో నమః. నడిచే దేవునిగా ప్రసిద్ధి చెందిన కంచి పరమాచార స్వామి వారి అనుగ్రహం పొందాలి అంటే ఎంతో అదృష్టం ఉండాలి. మనం భగవంతుణ్ణి చూడాలి అనుకుంటే ఆయనే మన మీద దయతలిచి మన పంచేంద్రియాలకు కనిపించే ఒక రూపాన్ని ధరించి రావాలి. అలా భక్తుల కోసం నడిచి వచ్చినటువంటి దేవుడే మన పరమాచార స్వామివారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి ఒక భక్తుని యొక్క అనుభవం, ఆ భక్తుడు ఎప్పుడూ కూడా పరమాచార స్వామివారిని ఎప్పుడూ చూడనే లేదు, కానీ ఆయన జీవితంలో జరిగే అద్భుతాలు కనుక తలుచుకుంటూ ఉంటే మన శరీరం గగుర్పాటు పొందుతుంది. అంతేకాదు, మనం పరమాచార స్వామివారిని ప్రత్యక్షంగా చూడకపోయినా సరే ఆయన మీద కనుక మన అపారమైనటువంటి కరుణ కానీ లేకపోతే మనకేదైనా పూర్వజన్మ సుకృతం కనుక ఉన్నట్లయితే ఆయనే స్వయంగా మనకి కనిపించి మన బాధలను తీర్చడమే కాకుండా మనల్ని ఆయన దగ్గరికి తీసుకువెళ్తారు. అటువంటి ఒక దివ్యమైనటువంటి అనుభవం చెప్పుకోబోయే ముందు పరమాచార్య స్వామి వారి యొక్క దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. కంచి శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారికి ఒక సోదరుడు గొప్ప భక్తుడు. మనం చెప్పుకోబోయేటటువంటి భక్తుని యొక్క సోదరుడు గొప్ప భక్తుడు. అప్పుడు మహాస్వామి వారు ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నంలో మకాన్ చేస్తూ ఉన్నారు. స్వామివారి దర్శనం కోసం, వారి ఉపదేశాలు వినడం కోసం వేల మంది భక్తులు వస్తున్నారు. అప్పుడు చాలా కష్టాల్లో ఉన్నటువంటి ఈ భక్తుని యొక్క సోదరుడు ఒక మూల కూర్చుని ఉన్నాడు. స్వామివారి వద్దకు వెళ్ళి ఆశీస్సులు పొందాలని కోరిక ఉన్నా ఆ భక్తుల రద్దీలో వెళ్ళలేక నిస్సహాయుడే అలా ఉండిపోయాడు. హఠాత్తుగా స్వామివారు దుర్గాప్రసాద్ ఇలా రా అని పిలిచారు. తన పేరేంటో, తనని ఎలా పోల్చుకున్నారో ఆ దేవుడికి, ఆ పరమాచార్య స్వామివారికి మాత్రమే తెలుసు. అప్పటికి ఒక్కసారి కూడా స్వామివారిని కలవలేదు ఈ దుర్గాప్రసాద్ అన్న వ్యక్తి. ఇదంతా కూడా మనకి దుర్గాప్రసాద్ యొక్క సోదరుడు చెప్తూ ఉన్నారన్నమాట. ఆశ్చర్యంతో భక్తులు దారిచ్చారు. వెంటనే ఆ దుర్గాప్రసాద్ అన్న ఆయన నడుచుకుంటూ స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసుకుని కన్నీళ్లతో స్వామివారి యొక్క చరణ కమలాలను అభిషేకించాడు. స్వామివారు తనను లేవదీసి ఓదార్చి మంచి రోజులు వస్తాయి అని చెప్పి, నీకు ఒక కొడుకు కూడా ఉంటాడు అని చెప్పి ఆశీర్వదించారు. స్వామివారి మాటలు నిజమై ఆ దుర్గాప్రసాద్ యొక్క పరిస్థితి బాగుపడి ఒక కుమారుడు కూడా పుట్టాడు. పరమాచార్య స్వామివారి మీద కృతజ్ఞతగా ఆ బిడ్డకి చంద్రశేఖరన్ అని పేరు పెట్టుకున్నాడు. ఇంకొక అనుభవం ఏంటంటే, అది మాత్రం దుర్గాప్రసాద్ సోదరుడు యొక్క జీవితంలో జరిగినటువంటి అనుభవం. పరమాచార్య స్వామివారి లాంటి మహాత్ములను ఈ దుర్గాప్రసాద్ సోదరుడు అలాంటి వాళ్ళకి గౌరవం ఇస్తాడు, కానీ భక్తుల యొక్క రద్దీకి భయపడి ఎప్పుడూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళేవాడు కాదుట. ఒకసారి పరమాచార్య స్వామివారి దర్శనానికి వెళ్ళాడు. 40ల్లో అంటే ఎప్పుడో జరిగిన సంఘటన చెప్తూ ఉన్నాడు. 40ల్లో ఈ దుర్గాప్రసాద్ సోదరుడు ఉన్నత పాఠశాలలో చదువుతూ ఉండేవాడు. ఏదో కొత్త కొత్త పరిశోధనలు చేయాలని, శాస్త్రవేత్త అవ్వాలని అతనికి కోరికగా ఉండేది. అలా ఒకసారి ఇతను మొటిమలతో బాధపడుతున్నప్పుడు ఏం చేశాడు, ఎలాగన్నా సరే తనే ఒక మందు కనుక్కోవాలని చెప్పి సాలిసిలిక్ యాసిడ్ని కర్పూరము నూనెలతో కలిపి నుదుటిని పూసేసుకున్నాడు. దాంతో భరించలేని మంట మొదలైపోయింది. వెంటనే మొహం కడుక్కుని అద్దంలో చూసుకుంటే నుదురు మీద చాలా భాగం చర్మం కాలిపోయి మాంసం కనబడుతోంది. ఏవో కొన్ని లేపనాలు పూసినా కూడా అది బాగవలేదు. చర్మం బాగా కమిలిపోయి చూడడానికి చాలా వికారంగా తయారైంది మొహం. ఈ వీళ్ళ వాళ్ళందరూ కూడా భయపడి ఎంతోమంది వైద్యులకు చూపించారు, కానీ ఫలితం లేకపోయింది. అసలు ఏం జరిగిందంటే, కెమికల్ రియాక్షన్ జరిగి కణజాలాన్ని కాల్చేసే ఫీనాల్ విడుదలైంది. ఏమైతే నేను చాలా నెలలు గడిచిపోయాయి, మచ్చ మాత్రం అలాగే ఉండిపోయింది, మచ్చ పోలేదు. ఒకరోజు రాత్రి ఒక ఆశ్చర్యకరమైన కళ వచ్చింది. మామూలుగా ఎవరైనా సరే మనం ఉదయం లేవగానే కళలు మర్చిపోతూ ఉంటాం కదా, అలాగే కళలు ఇతను కూడా మర్చిపోతూ ఉంటాడు. కానీ ఆ రోజు రాత్రి వచ్చిన కళ మాత్రం బాగా జ్ఞాపకంగా ఉంది అతనికి. ఒక ముసలి బ్రాహ్మణుడు నుదుటిన పెద్ద కుంకుమ తిలకంతో ఇతని ముందర నుంచుని
నాకు తెలుసు ఈ మచ్చ గురించి నువ్వు చాలా ఆందోళన పడుతున్నావు అని చెప్పి నాకు తెలుసు. ఒక నెల రోజుల పాటు ఉదయాన్నే బావి నీళ్లతో తలస్నానం చేయి. సాయంత్రం పూట నాగేశ్వర స్వామివారి ఆలయానికి ప్రదక్షిణ చెయ్యి. అది సరిగ్గా ఇతని ఇంటి దగ్గరే ఉందన్నమాట. అది 3 ప్రదక్షిణలు చెయ్యి. నువ్వు తప్పకుండా శివలింగాన్ని దర్శించు. నెల రోజుల తర్వాత నీ రూపు నీకు తిరిగి వస్తుంది అని చెప్పి ఆ కళలో ఉన్నటువంటి బ్రాహ్మణుడు చెప్పారు. సరే, మొట్టమొదట కలొస్తే అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు, ఆ ఏం జరుగుతుందిలే అని చెప్పి అనుకున్నాడు. కానీ పదే పదే ఆకలే తనకి గుర్తుకు రావడం మొదలుపెట్టింది. అవును, నేను ఎందుకు ఈ సలహా పాటించకూడదు, పోనీ పాటిస్తే ఏమైంది, అదేం కష్టమైన పనేం కాదు కదా అనుకుని మరుసటి రోజు సూర్యోదయానికి ముందే లేచి బావి దగ్గరికి వెళ్ళి ఆ గజగజలాడే నవంబర్ చలిలో చన్నీళ్ళ స్నానం చేశాడు. అసలు మామూలుగానే అతనికి చన్నీళ్ళు అలవాటు లేదు, మండు వేసవిలో కూడా వేడినీటి స్నానమే చేస్తాడు అతను. అలాంటిది ఆ రోజు చన్నీళ్ళ స్నానం చేశాడు. అందరూ ఆశ్చర్యపోయారు, ఇంట్లో వాళ్ళందరూ కూడా, ఏంటి ఇతను చన్నీళ్ళ స్నానం చేస్తున్నాడు ఏంటి అని. వాళ్ళు రకరకాలుగా ప్రశ్నించినా కూడా వాళ్ళ ప్రశ్నలకు ఏమీ సమాధానం ఇవ్వకుండా తప్పించుకుని వెళ్ళిపోయాడు. సాధారణంగా ఇప్పుడు చెప్పుకోబోతున్నటువంటి భక్తుడు ఎవరు, దుర్గాప్రసాద్ గారి సోదరుడు ఎవరైతే ఉన్నారో అతను నాస్తికుడు. పెద్దగా భక్తి అది ఏం ఉండేది కాదు, ఎప్పుడైనా వెళ్ళేవాడు గుళ్ళకు కూడాను. కానీ ఇప్పుడు కలలో చెప్పిన తర్వాత ముందుగానే అనుకున్నట్టుగా సాయంకాలం నాగేశ్వర స్వామివారి దేవాలయానికి వెళ్ళి 3 ప్రదక్షిణలు చేసి శివలింగాన్ని దర్శించుకుని వస్తున్నాడు. ఏదైనా వెళ్ళలేని పరిస్థితుల వల్ల గనక ఆ రోజు వెళ్ళడం కుదరకపోతే మరుసటి రోజు వెళ్ళినప్పుడు ఆ పరమేశ్వరునికి క్షమాపణ చెప్పుకుని ఏదైతే బాకీ పడ్డాడో 3 ప్రదక్షిణలు అవి ఇవి కలిపి ఆ రోజు చేసేసి దండం పెట్టుకుని వచ్చేసాడు. అచ్చంగా కలలో బ్రాహ్మణుడు చెప్పినట్టుగానే క్రమం తప్పకుండా చేశాడు. ప్రతిరోజు కూడా ఇతను ఏం చేసేవాడు, మంచం నుంచి లేవగానే ఎంతో ఆశతో అద్దంలో మొహం చూసుకునేవాడు మచ్చ ఏమన్నా పోయిందేమోనని. ప్రతిరోజు కూడా ఈ బావిలో స్నానం చేసి నాగేశ్వరలింగాన్ని దర్శించుకున్న ప్రతిరోజు కూడా అలాగే చేశాడు. 30 రోజులు చేశాడు అలాగే, అద్దంలో చూసుకునేవాడు రోజును. ఏం మార్పు ఏం జరగలేదు అనుకున్నాడు. ఓహో, 30 రోజుల పాటు చూసుకుంటే ఏం మార్పు కలగలేదు కదా, ఇప్పుడు మాత్రం మార్పు ఏమన్నా దొరుకుతుందేంటి అని అనుకున్నాడు. కానీ నమ్మండి, 31 రోజు మామూలుగా లేచి అద్దంలో చూసుకుంటే అతను ఆశ్చర్యానందాలకి గురి చేస్తూ మొత్తం మచ్చంతా పోయినట్టుగా కనిపించింది. ఎప్పుడు 30 రోజులు కూడా ఏమాత్రమో మెరుగైనట్టుగా కనిపించినటువంటి మచ్చ అలాగే ఉందో, ఆ మచ్చ 31 రోజు చూసుకుంటే లేదు. ఇంకా ఎంత ఆశ్చర్యపోయాడంటే ఆ దుర్గాప్రసాద్ యొక్క సోదరుడు అంత ఆశ్చర్యపోయాడు, ఎందుకంటే ముఖం మునుపటిలాగా తయారైపోయింది. ఈ విషయం వాళ్ళందరికీ కూడా చెప్పేశాడు. ఎన్నో ఏళ్ళు అయిపోయింది ఆ విషయం జరిగి, అది ఇప్పుడు ఇతను గుర్తు తెచ్చుకుంటున్నాడు అన్నమాట. ఏ రోజు గుర్తు తెచ్చుకున్నాడు, September 25, 1993 రోజున గుర్తు తెచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు ఇంకా ఆ అద్భుతమైనటువంటి విషయం, 4 దశాబ్దాల క్రితం జరిగినటువంటి విషయం, ఏ సంఘటన అయితే జ్ఞాపకాల పొరలలో నుండి తవ్వి తీయాల్సి వచ్చిందో అది గుర్తొచ్చింది. ఎందుకని గుర్తొచ్చిందంటే, దానికంటే ముందు రోజే ఇతను ఒక సెమినార్ కోసం మద్రాసుకి వెళ్ళాడు. హిందూ ధర్మ సంఘం కార్యదర్శి వి మీనాక్షి సుందరాన్ని కలవడానికి ఒక మంచి అవకాశం వచ్చి వెళ్ళాడు. దాదాపు వాళ్ళతోటి 1 గంట సేపు చర్చించాడు. ఆ సంభాషణలో భాగంగా కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారితో అనుభవాలన్నీ కూడా ఒక సావనీర్గా ప్రచురిస్తున్నారు. ఈయనకేమైనా అనుభవం ఉందేమో చెప్పమని చెప్పి అడిగారు. నాకు అలాంటి వ్యక్తిగత అనుభవం ఏమీ లేదు అంటూ పదే పదే చెప్పాడు. వాళ్ళు చాలాసార్లు ఎందుకున అదే విషయాన్ని అడిగారు, ఇతను కూడా నాకు అలాంటి అనుభవం ఏమీ లేదు అని చెప్పి చెప్పాడు. కానీ నా సోదరుడు అయినటువంటి దుర్గాప్రసాద్కు ఉంది అని చెప్పి ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి దుర్గాప్రసాద్ యొక్క అనుభవం అంతా కూడా చెప్తే వాళ్ళు దాన్ని ఒక వ్యాసంగా సావనీర్లో ప్రచురించడానికి ఒప్పుకున్నారు.
ఆ తర్వాత ఇతనేం చేశాడు, వి మీనాక్షి సుందరం గారింట్లో పరమాచార్య స్వామివారి యొక్క చిత్రపటాలు కొన్ని చూశాడు. అప్పటిదాకా అతను పరమాచార్య స్వామివారిని చూడలేదు, ఆయన్ని కలవలేదు. 40 సంవత్సరాల క్రితం ఏదైతే తన కల్లో జరిగిందో ఆ కల్లో బ్రాహ్మణుడు తప్ప అతనికి ఎవ్వరూ తెలియదన్నమాట. ఆయన చెప్పిన విషయాన్ని అతను ఫాలో అవడం వల్ల తన ముఖం మీద మచ్చను పోగొట్టుకున్నాడు అంతే. కానీ ఎప్పుడైతే వి మీనాక్షి సుందరం గారింట్లో పరమాచార్య స్వామివారి చిత్రాలు చూశాడో అప్పుడు ఎందుకునో స్వామివారి యొక్క చిత్రం ఒకటి కళ్ళ ముందు జ్ఞాపకం వచ్చింది. 40 ఏళ్ల క్రితం తనకి కల్లో కనిపించినటువంటి ఆ బ్రాహ్మణుడి యొక్క ఫోటో గుర్తొచ్చింది. ముఖం ఎక్కడో చూశాను, ఎక్కడో చూశాను, ఎక్కడో చూశాను అని అనుకుంటున్నాడు. ఇంతసేపును ఎక్కడో చూశాను, ఎక్కడో చూశాడని అనుకున్నది కాస్త హఠాత్తుగా 40 ఏళ్ల క్రితం కళలో కనిపించినటువంటి బ్రాహ్మణ స్వామి ముఖం కళ్ళ ముందు ఎప్పుడైతే మెదిలిందో, ఆహా, అద్భుతాలకే అద్భుతం, అవును కదా ఆయనే. ఇప్పుడు ఏ చిత్రమైతే ఇక్కడ మీనాక్షి సుందరం గారి ఇంట్లో చూస్తున్నానో అదే చిత్రం కదూ నాకు 40 ఏళ్ల క్రితం కళ్ళలో కనబడినటువంటి బ్రాహ్మణ స్వామి అంటూ ఆ బ్రాహ్మణ స్వామి యొక్క ముఖాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. నిజానికి ఆ వయసులో ఈయనకి మహాస్వామివారి గురించి ఏమీ తెలియదు. కానీ స్వామివారే ఇతని కలలో కనబడి అతని ఆర్తిని తీర్చి తన ముఖం మీద మచ్చ ఉండేటటువంటి బాధను పోగొట్టారు. అందుకే అంటారు దేవదేవుని యొక్క లీలలో అత్యద్భుతాలు అని. ఇంతటి కరుణ నేను పొందడానికి ఎవరి కారకులో మరి అని అనుకున్నాడు ఈ భక్తుడు. కాకతాళీయమో ఏమో వీళ్ళింటి పేరు కూడా కంచే. ఈయన పేర్లోని మొట్టమొదటి అక్షరం కూడా అదే. ఏంటి క? తాత ముత్తాతలు కంచి నుంచి వచ్చినవారే. బహుశా ఈ కంచి సంబంధమే నన్ను పరమాచార్య స్వామివారి చరణ కమలాల వద్దకు తెచ్చిందేమో. నడిచే దేవుడిగా ప్రసిద్ధి పొందినటువంటి కంచి పరమాచార్య స్వామివారి అనుగ్రహాన్ని పొందడం అంటే అది నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టం అంటూ పొంగిపోయాడు ఈ భక్తుడు. మనం భగవంతుణ్ణి చూడాలి అనుకుంటే ఆయనే మన మీద దయతెల్చి మన పంచేంద్రియాలకు కనిపించే రూపాన్ని ధరించి రావాలి. అలా భక్తుల కోసం వచ్చిన దేవుడే మన పరమాచార్య స్వామివారు అన్నమాట. దుర్గాప్రసాద్ యొక్క సోదరుడు చాలా సంతోషపడి తన అనుభవాన్ని ఇలా చెప్పాడు. ఎప్పుడూ కూడా చూడనటువంటి ఆయన్ని 40 ఏళ్ల క్రితం తన కళ్ళలో చూసినటువంటి ఆయన్ని 40 ఏళ్ల తర్వాత ఒక చిత్రపటంలో చూసి ఆయనే ఈయన అని చెప్పి గుర్తుపెట్టుకున్నాడు ఆ భక్తుడు. అంతటి గొప్ప ఆయన ఆయన. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖనభవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.